కరోనా కారణంగా ఆంధ్ర రాష్ట్రం వరకు చూసుకుంటే రాష్ట్ర చాలా ఆర్థిక పరమైన కార్యకలాపాలకు పెద్ద బ్రేక్ వచ్చి పడింది అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైన పరిస్థితి మళ్ళీ ఈ వ్యవస్థను గాడిలో పెట్టాలన్నా మళ్ళీ పట్టాలు ఎక్కించాలన్నా సరే చాలా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఈ దిశగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టేందుకు ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇందులో భాగంగా మరికొన్నింటిని ఇప్పుడు లాక్డౌన్ నిబంధనల నుంచి సడలిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నగలు అలాగే బట్టల దుకాణాలు చెప్పులు దుకాణాలు మొన్నటి వరకు తెరిచేందుకు అనుమతి లేదు అయితే ఇప్పుడు వాటికి కూడా సడలింపు ఇచ్చారు ఇప్పుడు బంగారు దుకాణాలు షాపులు తెరుచుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో చెప్పులు దుకాణాలు తెరుచుకోవచ్చు బట్టల దుకాణాలు తెరుచుకోవచ్చు వాటికి మళ్ళీ సడలింపు ఇవ్వడం జరిగింది అలాగే ఈ సడలింపులు ఇస్తూ వాళ్ళు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది అలాగే చిరు వ్యాపారాలు అంటే రోడ్డు పక్కన ఉండే బళ్ళు ఏవైతే ఉంటాయో ఆ చిరు వ్యాపారాలు అంటే తోపుడు బళ్ళు వ్యాపారాలు పానీపూరి బండ్లు ఫ్రూట్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఒక వాళ్ళని కూడా ఇప్పుడు వాళ్ళకి సంబంధించి కూడా ఒక తీపి కబురు చెప్పిందని చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ జీవనానికి కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాళ్ళు యథావిధిగా వాళ్ళ జీవనం సాగించుకునేందుకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కడక్కం కలగకుండా ఉండేందుకు కూడా స్ట్రీట్ ఫుడ్స్ సైతం తెరుచుకోవచ్చు ఆ బండ్ల వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో తోపుడు మండల మీద చేసే వ్యాపారాలు వాళ్ళందరూ కూడా యథావిధిగా తమ తమ పనులు చేసుకోవచ్చు అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఇక మీద రోడ్ల మీద ఈ ఆహారం అమ్మేవాళ్ళు ఆమ్లెట్ షాపులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ అక్కడ అంటే అక్కడ తినడానికి కాకుండా ఓన్లీ పార్సిల్స్ మాత్రమే అమ్మేలాగా చర్యలు తీసుకోవాలి అంటే పార్సిల్స్ సదుపాయం మాత్రమే కల్పించాలి అంటే ఈ ఫుడ్ స్ట్రీట్లు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ప్రధానంగా విజయవాడలో ఫుడ్ స్ట్రీట్ చాలా ఫేమస్ అయితే ఓన్లీ పార్సిల్స్ మాత్రమే ఇవ్వాలి అని చెప్పి ఒక నిబంధన అయితే పెట్టడం జరిగింది ఆ నేపథ్యంలో వాళ్ళు వ్యాపారాలు అయితే కొనసాగించుకోవచ్చు ప్ర ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆహార విక్రయ బండ్లు వాళ్ళందరూ కూడా తెరుచుకోవచ్చు అధికారికంగా వాళ్ళందరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ప్రభుత్వం అయితే పానీపూరి బండ్లకు మాత్రం అనుమతి ఇంకా ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం అలాగే పెద్ద పెద్ద షోరూమ్లకు గనక వెళ్ళాలంటే ముందు ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలి అని చెప్పి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అన్ని షాపుల్లో ట్రయల్స్ రూమ్స్ ఏవైతే ఉంటాయో బట్టల షాపుల్లో ఆ ట్రయల్ రూములకు మాత్రం అనుమతి లేదు ట్రయల్స్ అంటే మనం ఏదైనా బట్టలు తీసుకుంటే అక్కడ ట్రయల్స్ వేసుకోవడం ఇటువంటి వాటికి మాత్రం నిరాకరించింది ట్రయల్స్ రూమ్స్కి ఖచ్చితంగా అనుమతి లేదు వీటితో పాటు నగల షాపుల్లో విక్రయించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తప్పనిసరిగా గ్లౌజులు అయితే ధరించాలి అలాగే శానిటైజర్ని కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి షాప్లోకి వచ్చే ముందు వెళ్లే ముందు కూడా ప్రతి వినియోగదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అలాగే అక్కడ ఉన్న వ్యాపారులు లేదంటే సేల్స్ మ్యాన్స్ సేల్స్ గర్ల్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గ్లౌస్ ధరించాలి వచ్చిన వాళ్ళందరికీ శానిటైజ్ చేయాలి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వ్యాపారాలు చేసుకోవచ్చు ఒక రకంగా ఇది ఒక పెద్ద ఊరటే కాకపోతే ఈ భారీ సడలింపుల్లో చిన్న చిన్న ఆంక్షలు ఖచ్చితంగా వీటిని పాటిస్తే యథావిధిగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు అనేది తాజాగా ప్రభుత్వం మరొక ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి